పాక్ కేంద్రంగా సాగుతున్న ఉగ్రముఠ లస్కరే తోయిబాకు చెందిన ఓ వాంటెడ్ ఉగ్రవాది ఎట్టకాలకు భారత్కైతే చిక్కాడు. దేశంలో ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడి పరారైన అతడిని రువాండాలో గుర్తించారు. ఇంటర్పోల్ సహకారంతో తాజాగా అతడిని సిబిఐ జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ దేశానికి రప్పించాయి. ఈ మేరకు సంబంధిత అధికారులు అయితే గురువారం వెల్లడించారు. లస్కరే ముఠాకు చెందిన సల్మాన్ రెహమాన్ ఖాన్ కర్ణాటక రాజధాని బెంగళూరులో పలు ఉగ్ర కార్యకలాపాలకు అయితే పాల్పడ్డాడు. బెంగళూరు జైలుపై జరిగిన ఉగ్రదాడులకు ఆయుధాలు, పేలుడు పదార్థాలను సరఫరా చేసినట్లు అతడిపై అభియోగాలు ఉన్నాయి. ఈ కేసులో ఎన్ఐఏ దర్యాప్తు చేపట్టింది. నిందితుడు దేశం విడిచి పారిపోయినట్లు గుర్తించిన జాతీయ దర్యాప్తు సంస్థ సిబిఐ ఇంటర్పోల్ను ఆశ్రయించారు. దీంతో ఈ ఏడాది ఆగస్టు 2న అతనిపై రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేసింది. ఈ క్రమంలోనే నవంబర్ 27న అతడు రువాండాలోని కిగాలి ప్రాంతంలో అరెస్ట్ అయ్యాడు. తరువాత అతన్ని భారత్కు అప్పగించారు. తరువాత వాడిని గురువారం దేశానికి రప్పించగా ఎన్ఐఏ కస్టడీలోకి తీసుకున్నట్లు అధికారులు అయితే ఓ ప్రకటనలో తెలిపారు.